నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. గురుగారు, జూలై నెలలో మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అలాగే వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించింది మేష వృశ్చికాయోరు భౌమ, అంటే కూజుడు అధిపతి అయ్యాడు మేషరాశికి. మేషరాశి అమోఘంగా ఉంటే వృశ్చిక రాశి అగమ్య గోచరంగా ఉంది. అంటే ఏమవుతుంది, అర్ధాష్టమ శని ప్రభావం కనపడము, దానికి తోడు మళ్ళా రాహుదృష్టి ఈ యొక్క వృశ్చిక రాశి మీద పడడము. అంటే మూలిగే నక్క మీద తాటికే పడిందట, అది అసలే మూలుతుంది. ఆ పైన తాటికే పడిపోతే ఏమవుతుంది, సచివైన ప్రాణం పోయేంత బాధ కలిగిందట. అలాగే ఉంది వృశ్చిక రాశి, ఏ పని చేసినా లాభదాయకమైన ఫలితములు పొందలేకపోతున్నారు, అనుకున్నది ఏదైనా సరే చేయలేకపోతున్నారు, కోప తాపాలకు గురైపోతారు, భార్యాభర్తల మధ్యన కలతలు, లేనిపోని కలతలు వస్తాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఈ యొక్క మాసముల్లో కోర్టులో కలహములు పడిన భార్యాభర్తలు ఇదే ఉంటే ఈ యొక్క కోర్టు వ్యవహారంలో విడాకులు తీసుకునే భావం కలుగుతుంది, విడిపోతారు, కలవరం విడగొట్టినది కోర్టు వ్యవహారాల్లో ముఖ్యంగా. అంటే ఈ నెల మాసం ముందు ఎక్కువగా సెలవు దినములు ఎక్కువగా కోర్టులకు ఉన్నా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెప్పిన ఇందాక మూలిగే నక్క మీద తాటకే పడిందని అలాగనమాట. ఇది ఒకటి, అందరికీ వాయిదా పడింది, ఇది వాయిదా పడలేదు, అయిపోయింది, తీర్పు ఇచ్చేసారు అనే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్యన కలహములు తప్పవు. అలాగే ఈ యొక్క రాశి వారిలో, వృశ్చిక రాశి వారిలో కొంత కాకపోతే కొంతైనా మెరుగుగా ఉన్నవాళ్ళు ఎవరయ్యా, అంటే అన్ని నష్టాలు చెప్పుకుంటే కష్టంగా ఉంది నాకు కూడా, మెరుగుగా ఉన్నవాళ్ళు విద్యార్థులు బాగున్నారు. ఈ విద్యార్థుల యొక్క విధానాల్లో శుభదాయకమైన ఫలితాలు పొందుతారు, విదేశ గమనాలు చేస్తారు, ఉద్యోగాన్ని గురించి అన్వేషణ చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు లాభదాయకంగా కలుగుతాయి, అన్ని రకములుగానూ బాగుంటారు. అలాగే పోలీసు రంగాన్ని ఇక్కడ తీసుకున్నాను నేను. పోలీసు రంగంలో ఉన్నవారు అత్యధిక జాగరూకతను వహించాలి. రాహుదృష్టి ఎప్పుడైతే పడిందో, కుజుడు ఐఏఎస్ ఐపీఎస్ మిలిటరీ రంగాలకి ఆధిక్యతను కలిగిస్తుంటాడు, అందులో పోలీసు కూడా ఉన్నాడు కాబట్టి పోలీసు వారు తీసుకోవాల్సి వచ్చింది. రాహుదృష్టి ఎప్పుడైతే పడిందో, కుజరాహువుల కలయిక ఎప్పుడైతే సంప్రాప్తమయ్యిందో, ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఉంటాయి. బాంబ్ బ్లాస్ట్ అవ్వచ్చు, గన్తో కాల్చొచ్చు, లేదంటే ఇంకేదైనా జరగచ్చు. కాబట్టి అప్రమత్తతనంగా ఉండాలి పోలీస్ రంగం వారు. ఎట్టి బదులు ఎదురుకి వెళ్ళకూడదు, దుందుడుకుతనంగా వెళ్ళకూడదు. అలాగే ఇదే పోలీస్ రంగాలకి అంగవైకల్యం ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. జాగరూకత ముఖ్యము అనేది వృశ్చిక రాశి వారు చూసుకోవాలి. అలాగే వ్యాపార రంగముల్లో ఉన్నవారికి ఏ రకంగా ఉందండి అంటారు, వ్యాపారం చేసే వాళ్ళకి ఏదో చేస్తున్నాం, వ్యాపారం బాగానే చేస్తున్నాం, 10 రూపాయలు వస్తుందా అనుకుంటున్నాం, 10 రాకపోయినా 8 వస్తున్నాయి అని నీరసంగా ఉంటుంది వ్యాపార రంగంలో. అయితే ఉత్తేజకరంగా ఉండేది ఏది ఈ వృశ్చిక రాశి వారిలో? ఏ వ్యాపారం ఉత్తేజకంగా ఉంటుంది? ఫుడ్ ఐటమ్స్ ఏదైనా సరే ఉత్తేజకంగా ఉంటుంది, ఎక్కువ హుషారుగా ఉంటారు. అంటే హోటల్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటి వారికి చాలా బాగుంటుంది. ఊళ్ళో అన్ని రంగాల వారు కూడా అత్యధికమైన జాగరూకతను తీసుకోవాలి. అయితే ఉన్న గురించి చెప్పుకునే ముందు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి రెమెడీస్ ఎక్కువ వస్తాయి, అది సుప్రసిద్ధంగా చెయ్యాలి. ఏం చెయ్యాలయ్యా, వీళ్ళు గమ్ముని ఫాస్ట్గా రిజల్ట్ పొందాలి, ఈ యొక్క కష్టాల నుంచి తొలగి రావాలి అంటే ఏం చెయ్యాలి? నువ్వులతో చిమ్మిలి తయారు చేయండి, అంతంత ఉండలు చేయండి. నువ్వులతో చిమ్మిలి తయారు చేసి అంతంత ఉండలు చేసి ఏదైనా నాగేంద్రుడు అంటే జంట నాగులు ఉంటాయి గుడిలోని, అటువంటి నాగదేవతల దగ్గరికి వెళ్ళండి. ఒక కప్పుతోటి వీలైతే వెండి కప్పు చూసుకోండి, వెండి కప్పు కావాలి ఇక్కడ.
లేకపోతే స్టీల్ కప్పు పనికిరాదు. గాజు గ్లాస్ తీసుకోండి. అంటే అందరికీ వెండి గ్లాసులు ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి గాజు గ్లాస్ తీసుకోండి. ఆ గాజు గ్లాసులోని ఆవు పాలు పోయండి, పచ్చిపాలు. ఆవు పాలు పోసి అందులోని రెండు తేనె చుక్కలు వేయండి. ఆ రెండు తేనె చుక్కలు తీసుకెళ్ళి నాగ ప్రతిమకి పోయండి. అక్కడ చిమ్మిలి నైవేద్యం పెట్టండి. మానసాదేవిని తలవండి మనసులో. మనం మానసాదేవి దగ్గరికి వెళ్ళిరండంటే కుదరదు. ఎక్కడ హరిద్వార్లో ఉన్నది ఆ శిఖరం కాబట్టి అంతవరకు వెళ్ళడం కాబట్టి ఇక్కడ మానసాదేవిని తలవండి, నాగేంద్రుడికి నివేదన చేయండి. ఆ చిమ్మిలి ఉండాలని అక్కడ ఉన్న భక్తులు ఎవరికి పంచండి. చిమ్మిలి పెట్టాలి. చిమ్మిలి నైవేద్యం పెట్టి ఇలా చేస్తే ఇందాక మనం అనుకున్న పోలీసు వారికి వస్తున్న విధానంలో కానీ భార్యాభర్తల మధ్యన కలతములు కలహాలు తొలగడానికి ఇటువంటివన్నీ జరుగుతాయి. అటువంటి భూత ప్రేత పిచాచ విధానాలుగా ఉంటాయి. ఇప్పుడు పోలీసు వారి దగ్గర ఉండేసరికి అంగవైకల్యం రాకుండా ఉండడానికి ఉండాలి అంటే ఈ చిమ్మిలిని మానసాదేవిని స్మరణ చేసుకుని మానసాదేవితో పెట్టినట్టుగా పెట్టండి. పాలు పోయండి, చిమ్మిలి నివేదన చేయించండి. ఆ తదుపరి చేయవలసింది అక్కడికి అది అయిపోయింది ఒక రంగం. అయితే ఈ చిమ్మిలి నివేదన చేసేది శుక్రవారం చేసుకోండి. సోమవారం ఉన్నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించింది. అభిషేక జలములలో ప్రత్యేకమైన జలం ఉంది ఇక్కడ. ఏమిటి అంటే నల్ల ద్రాక్ష పళ్ళు కానీ నల్ల నేరేడు పళ్ళు కానీ జ్యూస్ చేసి పట్టుకెళ్ళాలి. పాలు పెరుగుతేనే నెయ్య ఈ ఎన్నాటితో పాటు. దాంతోపాటు పచ్చకర్పూరం పౌడర్ చేసి అలాగే నీళ్ళల్లో కల్పించిన నీళ్ళు అభిషేకం జరగాలి. ఇటువంటి విధంగా అభిషేకాన్ని చేసుకుంటే ఎటువంటి గొప్పతనంగా ఉన్న నష్టమైనా సరే సునాయాసంగా కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు. కాబట్టి మానసాదేవిని తలుచుకుని చిమ్మిలి నివేదనతో అది చేసి పరమేశ్వరుడికి ఇది చేయండి. ఇంకా ఇలా చేస్తే సరిపోతుందండి గురుగారు, ఇంకా చెయ్యాలా అంటే ఇంకా ఉంది. మరి ఏం చెయ్యాలయ్యా అంటే ఒక దోసిడి నిండా కందులు తీసుకోండి. దోసిల నిండుగా కందులు తీసుకోండి. కందులు తీసుకుని మీరు మగవారు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నారు, భార్య చేత కందులు పోయించండి. భార్య కాలేదు, లేదు పెళ్లి లేదు, పెళ్లి కాలేదు, తల్లి చేత పోయించండి. ఆ దోసిడి నిండా కందులు తీసుకుని దగ్గరగా పెట్టుకుని ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకం నాకు వచ్చేటప్పుడు చేశాను, ఇప్పుడు మరి మీకు రాకపోవచ్చు. ఇది మీకు తెలుసుకోవాలి అంటే పంచాంగంలో ప్రథమ విధానంలోని కుజ మంత్రం అని ఉంటుంది, అక్కడే ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం అని 7 సార్లు చదివి నీటిలో వదలండి. సరే నీటిలో వదలమన్నారండి, మా ఊర్లో చెరువు లేదు, కాలువ లేదు, మురిక్కలో తప్ప అని అంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ బకెట్ కానీ ఏదో తీసుకుని ఈ మంత్రాన్ని చదివి తూర్పు దిశగా నుంచి మంత్రాన్ని చదివి ఆ కందుల్ని ఇలాగ అందులో వేసేయండి. అందులో వేసిన తర్వాత శుభ్రంగా ఆ కందుల్ని ఒక శుభ్రమైన వస్త్రం వచ్చిన కచ్చెప్పులాంటి తీసుకుని అవి మూట కట్టేసి తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర చిన్న గుంట చేసి ఆ గుంటలో వేసి కలిపెట్టేసి దండం పెట్టండి. అప్పుడు ఈ దోష పరిహారం కరెక్ట్గా జరుగుతుంది. అదే ఒక కాలువలో కానీ ఒక చెరువులో కానీ ఒక నదిలో కానీ వేశారనుకోండి అది ఇంకా మంచి ఫలితం వస్తుంది. లేకపోతే ఉన్న పరితం అని చెప్పాను. నుయ్యుంటే నుయ్యి వేయండి సార్, పర్లేదు. హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ ఎక్కడ కాలువలు చెరువులు లేవో ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కొద్దిగా ఇబ్బంది, కొంచెం 4 అడుగులు ఎదురుకెళ్ళాలి అంతే. అలా చేస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు, అలాగే మీ దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఆనందదాయకంగానే ఉన్నది. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏమిటి అంటే మనం చెబుతున్నది తిది వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం. అంటే
వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందరికీ ఓటే ఫలితం రాదు. అలాగే ట్వీన్స్ పుట్టారు, రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి జాతకం ఒక రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోతుంది. అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి 100% మీ జాతకం కాదు, మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి. ఒక 50% 60% కూడా కలవచ్చు, ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వజాతకము అంటే ఏ తిది వార నక్షత్ర యోగ కరణాల్లో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, అటువంటి సమయంలో పుట్టాము, దీని వలన జరుగుతున్న గ్రహబలం ఏంటి అన్నది. అంటే ఇక్కడ మనం చెప్పుకోనిది ఒక్క గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం. అదే నీ జాతకాన్ని చెప్పాలి అంటే రాశి చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి, ఇంకా చాలా చక్రాలు ఉంటాయి. ఎన్నట్ల కంటే ముఖ్యమైనది ఈ 3 చక్రాలు మేము చూసి చెప్తాం. చూసినందువల్ల మీకు 100% వస్తుంది. దాంతోపాటు మీ ముఖ కవళికలు, మీ ముఖ వచ్చస్సు, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క నాడి, ఇటువంటివన్నీ తెలుసుకుంటే 100% తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట యోగాలు, అదృష్ట వారాలు, అదృష్ట నక్షత్రాలు, కీడు చేసే నక్షత్రాలు, ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి. కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు 100% పొందుతారు. నమస్తే.